హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సూర్యప్రభ. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, అదేంటంటే మన ఛానల్ పేరు అనేది కొంచెం చేంజ్ చేశాను అనేసి. సో ఇప్పుడు నేను ఆ విధంగా ఒకసారి చెప్తున్నాను, అదేంటంటే శ్రీ ఏకేశ్వి హరివిల్లు అనే విధంగా మీకు కొంచెం చేంజ్ చేశామండి. సో ఇదండి. సో మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, మన ఛానల్ అండి ఇది. సో ఇప్పుడు నేను సమ్మర్ స్పెషల్గా, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, నేను కొంచెం చల్లగా ఉండే విధంగా గ్రేప్స్ చూస్తూ మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు గ్రేప్స్ సీజన్ కూడా కదా, సో నేను ఆ విధంగా గ్రేప్స్ చూస్తూ మీ ముందుకు వచ్చేసాను. సో ఆ ప్రాసెస్ని మనం తయారు చేసే ఏమాత్రం నీట్ లేకుండా చూసేద్దామా. నేను 1 కప్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. అదేంటంటే నేను ఇలా కట్ చేశాను. ఎందుకు కట్ చేశానంటే మీకు చూపిద్దామన్నట్టుగా నేను కట్ చేశాను. నేనైతే సీడ్లెస్ గ్రేప్స్ తీసుకున్నాను. సో మీకు అవి దొరికితే అవి తీసుకోవచ్చు, లేదంటే సీడ్ గ్రేప్స్ అయినా తీసుకోవచ్చు అండి. మధ్యలో స్వీట్స్ కట్ చేసి స్వీట్స్ తీసేసేయాలి, ఎందుకంటే మనకి జ్యూస్లు అవి తగిలి పళ్ళలు ఇరుక్కునే అవకాశం ఉండొచ్చు. అంత టేస్ట్ జ్యూస్ టేస్ట్ కూడా లేకపోవచ్చు అనమాట. సో టేస్ట్ అనేది ఉండాలన్నమాట అండి. సో అందుకని సీడ్లెస్ గ్రేప్స్ అయితే బాగుంటాయి అన్నమాట అండి. సో నేను ఈ విధంగా గ్రేప్స్ తీసుకున్నాను. అలాగే పాల పౌడర్ అనేది తీసుకున్నాను. పాల పౌడర్ ఎందుకు తీసుకున్నాను అని మీరు అనుకోవచ్చు. మనం పాలు జనరల్ జ్యూసెస్లో మనం పాలు పోస్తాం కదా, కానీ గ్రేప్స్ అనేవి కొన్ని పుల్లగా ఉండే అవకాశం ఉంటుందండి. కొన్ని గ్రేప్స్ ఏమో తీపిగా ఉంటాయి, కొన్ని గ్రేప్స్ పుల్లగా ఉంటాయి. అప్పుడు పుల్లగా ఉన్నప్పుడు మనకి గ్రేప్స్లో పాలు పోసామనుకోండి విరిగిపోతాయి అన్నమాట అండి. సో అందుకని ఈ విధంగా పాల పౌడర్తో తీసుకున్నాను అనమాట అండి. సో అలా కలిపి పాలు పాల పౌడర్ నీళ్ళు కలిపి తీసుకున్నాను. ఒక నేను 1 కప్ పాల పౌడర్ అనేది తీసుకుని నీళ్ళు మిక్సీ పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ షుగర్ అనేది తీసుకున్నాను అనమాట అండి. సో దాంట్లో నేను ఒక ఎంతో కాదు, ఒక 2-3 స్పూన్స్ అంటే 1 1/2 గ్లాసు అనుకోండి, 1/2 కప్లో సగం అండి అన్నట్టుగా నేను పాలు తీసుకున్నాను. నేను మిగిలిన ఇందాక పాల పౌడర్ పాలు నీళ్లు కలిపి పెట్టుకున్నా, పక్కన పెట్టుకున్నాను కోసం అన్ని వేసేసుకున్నాను అనమాట అండి. ఓన్లీ నీళ్లు షుగర్ షుగర్ చేసుకుంటారు, కానీ ఇలా అయితే కొంచెం టేస్ట్ వెరైటీగా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా అండి. సో నేను ఈ విధంగా చేశాను. సో ఇదండి ప్లేన్ చేసేసాను, చూసారా అండి. మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా అండి, నేను దీన్ని క్లాసుల్లో పోషిస్తున్నానండి. మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వారైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, గ్రేప్స్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ టేస్టీగా ఉండి, స్వీట్ స్వీట్గా టేస్టీగా ఉండి గ్రేప్స్ జ్యూస్ రెడీ అండి. సమ్మర్ జ్యూస్. ఓకేనా అండి, ఇలా సమ్మర్లో మన రకరకాల జ్యూస్ అనేవి చేసుకోవచ్చు అండి. సో ఈ సమ్మర్లో జ్యూసులతోటి కూల్ కూల్ ఐటమ్స్తోటి మీ దగ్గరికి వద్దామనుకుంటున్నానండి. సో ఇదండి సమ్మర్ స్పెషల్ గ్రేప్స్ జ్యూస్. ఓకేనా అండి, నేను గ్రేప్స్తో గార్నిష్ అనేది చేసేసుకుంటున్నానండి. ఓకేనా అండి. సో ఇంకొకసారి చెప్పాలి అదేంటి అండి, మనం పాలు ఎంత తక్కువ వాడితే ఈ గ్రేప్స్ జ్యూస్లో అంత మంచిదండి. ఈ గ్రేప్స్ ఒకటి, కొన్ని కొన్ని పుల్లగా ఉండే పళ్ళు ఉంటాయి కదా, అవి ఓన్లీ పాలు నీళ్ళతో, సారీ పాలు కాదు షుగర్ నీళ్ళతో, పాలు పాలు లేకుండా షుగర్ వాటర్తో కలిపి చేసేస్తారు. అలా కాకుండా ఇలా పౌడర్ పాల పౌడర్ కలిపి చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది అనమాట. ఓకేనా అండి, ఇదండి గ్రేప్స్ జ్యూస్ నేను ఈ విధంగా గార్నిష్ చేసుకున్న గ్రేప్స్ తోటి జ్యూస్కి. ఓకేనా అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.